నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఎస్తో స్టార్ట్ అయ్యే ఒక పేరు సంజయ్లో, ఈ పేరులో ప్లస్లేంటి మైనస్లేంటి, అతని ముద్దు పేరు సంజు, సంజయ్ 50% పిలిస్తే సంజు అని 50%. సో రెండు పేర్ల గురించి మీకు క్లియర్గా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. సబ్జెక్టులోకి వెళ్ళే ముందు సో మన ప్రోగ్రాం చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పేర్లో బలం ఎంత, ప్లస్లేంటి మైనస్లేంటి తెలుసుకోవడానికి ఇక్కడ 2 వాట్సాప్ నంబర్లు ఇచ్చాను, 9966000317, 9966000317, సెకండ్ నంబర్ 9133789199, 9133789199. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో కరెక్షన్ నంబర్స్ బాగున్నాయా, కరెక్షన్ అవసరమా, మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో బాగున్న వాళ్ళు యువర్ లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఆల్మోస్ట్ రోజు నాకు 150-200 బయట వాళ్ళ దగ్గర కరెక్షన్ చేసుకున్న షీట్స్, అంటే నెలకి 5000 నుంచి 6000 షీట్లు వస్తున్నాయి. అంటే మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళి కరెక్షన్ చేసుకున్న రిజల్ట్ కోసం నా దగ్గరకు రావాల్సిందే. ఎక్కడ కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు ఆఫీసులు ఓపెన్ చేసుకొని కరెక్షన్లు ఇస్తున్నారు, దీనివల్ల నష్టం. ఇది 40 ఇయర్స్ బ్యాక్ నెహ్రూ గారు, మా నాన్నగారు స్టార్ట్ చేసిన ఆఫీస్. సో ఇక్కడ కంప్లీట్ ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి స్పెల్లింగ్ ఎలా ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, రీసెర్చ్ ఉంది. దీన్ని బేస్ చేసుకునే మీకు కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు సంజయ్. సో లెటర్ ఎస్ వాళ్ళకి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. దే విల్ హ్యావ్ అప్స్, దే విల్ హ్యావ్ డౌన్స్. సో లెటర్ ఎస్ ఈజ్ లెటర్ ఆఫ్ అప్ అండ్ డౌన్. సో యూజువల్గా లెటర్ ఎస్ వాళ్ళు ఆఫ్టర్ 33, సుశాంత్ సింగ్ 33కి సూసైడ్ చేసుకున్నారు, సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకుంది, సౌందర్య 33కి యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో యూజువల్గా 32-37 లోపల కొలాప్స్ ఉంటుంది. 95% లెటర్ ఎస్ వాళ్ళకి ఆ బాగున్న ఆ 1-5% సచిన్ టెండూల్కర్ గురించో, సుందర్ పిచ్చయ్య గురించో, సల్మాన్ ఖాన్ కూడా పెళ్లి కాలేదు 58 ఏళ్ళు. సో బాగున్న వాళ్ళ గురించి మనకు పట్టింపు లేదు. 100 మందిలో 5 మంది బాగుంటారు, బాగలేని ఈ 95 మంది లెటర్ ఎస్ వాళ్ళ గురించే వీఆర్ వరీడ్. సో సంజయ్లో ఏముంది? సో సంజయ్లో చాల్డిన్ సిస్టమ్ ప్రకారం 3-1-5-1-1-1, 4-9-10-11-12. సో 12 నంబర్ని రివర్స్ నంబర్ అంటారు. ఒక మనిషికి మెడ కురేస్తే 13 దాని అకాల మృత్యు నంబర్ అంటారు. 12 అంటే ఆ ఉరితాడిని కాళ్ళకేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి, అన్నీ చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయలేరు, మన చేతిలో ఏది ఉండదు, దట్ ఈస్ కాల్డ్ రివర్స్. సో ఈ 12 నంబర్లో ఉంటే ఏది కోరుకున్నా, 12 తేదీ పుడితే కాదండి, చాలామంది సబ్జెక్ట్ తెలియని వాళ్ళు 12 పుడితే చెడు అని చెప్తున్నారని తప్పుగా నాలెడ్జ్ లేక తప్పుగా అర్థం చేసుకుని, నేను 12 నంబర్ గురించి చెప్తున్నాను.
పన్నెండో తేదీ పుడితే నష్టం ఏమీ లేదు, పేరులో పన్నెండో నంబర్ ఉంటే ఇబ్బంది. పదమూడవ తేదీ పుడితే ఇబ్బంది లేదు, ఓవైసీ గారు 13నే పుట్టారు. చాలామంది వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా 13న పుట్టిన వాళ్ళు ఉన్నారు. 13న పుట్టిన శ్రీదేవి చక్రం తిప్పింది. సో 13 నంబర్ ఉండకూడదు అంటున్నా, నంబర్కి డేట్కి తేడా తెలియకపోతే ఏం చేయాలా? సో 12 నంబర్లో ఏది కోరుకున్నా ఉల్టాగా వస్తుంది. ఆనందం ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండదు. అండ్ లెటర్స్ తీసుకుంటే 6 అక్షరాలు, 12 అంటే 1+2=3. సో 12 నంబర్ ఎఫెక్ట్ ఉంది, ఈ పేరులో 6-3 ఎఫెక్ట్ ఉంది. ఇలా ఉండే హీరో సంజయ్ దత్, ముద్దుగా అందరు సంజయ్ 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 సంజు సంజు బాయ్. ఈ 6-3 వల్ల అతనికి కూడా ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యింది. AK-47 కేసులో అరెస్ట్ అయ్యాడు, డ్రగ్స్ కేసులో ఇబ్బందులు పడ్డాడు, సో జైలు పాలయ్యాడు. నౌ ఈస్ ఫైటింగ్ విత్ క్యాన్సర్. ఈ 6-3 అంటే 40 ఏళ్ళు దాటాక భయంకరమైన జబ్బులు రావడం. 6 అంటే శుక్రుడు రాక్షసుల గురువు, 3 అంటే దేవతల గురువు. ఈ 6-3 ఒకే పేరులో ఉంటే జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతాయి. సో సంజయ్ పేరులో చాల్డీన్ సిస్టంలో 12 నంబర్ ఉంది, 6-3 నంబర్ ఉంది. సో ఇప్పుడు పైథాగరస్ సిస్టంలో ఏముందో సో 6-3 వచ్చిన దగ్గర ఏవిఎస్ 3 అక్షరాలకి 6-3 ఎఫెక్ట్. ఈ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. సలీం మూవీ 6-3 పెద్ద నష్టం మోహన్ బాబు గారికి. సో పైథాగరస్ సిస్టంలో 2, 7, 8, 9, 16 నంబర్ 1కి 6కి పడదు. సో ఈ 16లో వచ్చి రష్యా 15 ముక్కలైంది 1995లో, ఇప్పుడు కూడా యుద్ధంలో ఉంది యుక్రెయిన్తో. ఈ 16 నంబర్ అంటే ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, అండ్ పడిపోవడం పైనుంచి ఎల్లికిల్లా పడిపోవడం. పేర్లో 16 అక్షరాలు వచ్చిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది. బుడ్డా వెంగల్ రెడ్డి గాడ్ కిల్డ్, యూపీలో ఐఏఎస్ ఆఫ్ జగన్నాథ పాండా గాడ్ కిల్డ్, అక్షరామన్ టెంపుల్లో 16 అక్షరాలు కాల్పులు, చాలామంది భక్తులు చనిపోవడం జరిగింది. ఈ 16 అక్షరాలు పేర్లో వచ్చిన 16 నంబర్ వచ్చిన ఈ 16 సౌందర్య అందాల నటి కాలి మాడి మసైపోయింది 16 నంబర్. హీరో విక్రమ్ 16 నంబర్. అపర్చర్ సినిమా తర్వాత బాత్రూంలో పడే 5 ఏళ్ళు ఆయన ఆల్మోస్ట్ సుమారుగా ఒక 15 నుంచి 17 సర్జరీస్, 5 ఏళ్ళు మంచం మీద ఉన్నారు. సో ఈ 16 నంబర్ అనేది ఇలా కింద కూల్చేసే నంబర్. ఫాలింగ్ ఇన్ హెల్త్, ఫాలింగ్ ఇన్ వెల్త్, ఫాలింగ్ ఇన్ రిలేషన్. సో 16 అనేది సడన్ డెత్ నంబర్, యాక్సిడెంట్ నంబర్, హీరోని జీరో చేసే నంబర్ 16 నంబర్. హైదరాబాద్ అవుట్స్కట్స్లో IDPL ఉంది, క్లోజ్ అయిపోయింది 16 నంబర్. శ్రీలంకలో LTTE స్మాష్ అయిపోయింది 16 నంబర్. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్ 16 నంబర్. ఈ 16 ఎక్కడొచ్చినా నష్టాలు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ 16 నంబర్ వల్ల రోజు రక్త తర్పణమే. ఈ 16 ఎక్కడొచ్చినా సో మనము మొక్కోవాలి, మన పేర్లో ఇలా 16 నంబర్ ఉండకూడదు స్వామి. ఇలా 16 ఉన్నప్పుడు ఎంత తొందరగా వీలై తొందరగా కరెక్షన్ చేసుకోవాలి. సో మీ పేరు సంజయ్ అయితే ఈ డిఫెక్ట్స్ ఉన్నాయి. సంజులో కూడా ఇదే 16 నంబర్ డిఫెక్ట్ ఉంది. 100% సంజయ్ ఆర్ సంజులో కరెక్షన్ అవసరం ఉంది. మీకు అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో వచ్చే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేరుగా కలవాలని వాళ్ళకి మణికొండలో ఆదివారం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అందుబాటులో ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫీజు వచ్చి 6,200. దిస్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్లో మీకు ఏ డౌట్స్ వచ్చినా మళ్ళా కలవచ్చు, మళ్ళా ఫీజు ఉండదు. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ ఫీ లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ నేను పెట్టుకున్న ఫీ, అదే ఫీ 3,200. వీఆర్ కంటిన్యూయింగ్, అందరికి అందుబాటులో ఉండాలని. సో ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి 3,200 ఫీజ్. ఈరోజు మీరు ఫీజు కడితే 24 అవర్స్ లోపల మీకు షీట్, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, ఏ అక్షరం మార్చుకోవాలి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాల్. లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడే సెల్ ఫోన్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. సంతకం పెట్టే విధానం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను షీట్లో మీకు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది.
నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో ఇక్కడ ప్రోగ్రాం చూస్తున్న సంజయ్లే కాదు, ఏం చేసినా కలిసి రాకపోయినా కష్టపడుతున్నా మంచి మార్కులు రావట్లేదా, వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, తరచూ హెల్త్ పాడవుతున్నా, మంచికి పోయినా చెడవుతున్నా, భార్యాభర్తలు కొట్లాట్లుంటున్నా, చిన్నపిల్లల మాటలు వినకపోయినా, చిన్నపిల్లల హెల్త్ పాడవుతున్నా, మొండిగా తయారవుతున్నా, కోపం ఎక్కువ అవుతున్నా, వాళ్ళ పేర్లో ఏదో రాంగ్ నంబర్. జాతకాలు చూపించాము సరిపోదండి, ఒకే రోజు ఒకే నక్షత్రంలో లక్షల మంది పుడుతున్నారు, అందరూ ఒకేలా లైఫ్ ఉంటుందా? నాతో పాటు పుట్టిన ఇద్దరిలో ఒకరు కూలి పని చేసుకుంటున్నారు, ఒకరు చనిపోయి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. ఒకే టైం ఒకే హాస్పిటల్, మదనపల్లి క్రిస్టియన్ హాస్పిటల్ పుట్టినాము, బట్ ఒకరు కూలి పని, ఒకరు చనిపోయారు, నేను డాక్టర్ని అయ్యాను. సో ఇక్కడ ఎవరైతే పుట్టుకు ప్రకారం పేరు పెట్టుకుంటారో వాళ్ళే విజయం సాధిస్తారు. మీ పేర్లో లోపాలని గ్రహించండి. సర్టిఫికెట్లో ఏ మార్పులు చెయ్యం, నేను చెప్పినట్టు స్పెల్లింగ్ వాడుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోంచైనా గెలుస్తారు, హీరోలు అవుతారు. గాడ్ బ్లెస్ యూ అండి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైన పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688 06 88 07 99 66 003 17 91 93 789 199 91 93 789 199. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేర్లో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేర్లో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.
సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ హీరో గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.